కార్తిక టూ భారీ విజయం తర్వాత పాన్ ఇండియా స్టార్ గా మారిన నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా గ్యారీ బీహెచ్ డైరెక్షన్ లో స్పై మూవీ మనందరి ముందుకు వచ్చేసింది. ట్రైలర్ లో చూపించినట్టుగానే నిఖిల్ రాయ్ ఏజెంట్ గా అద్భుతమైన పర్ఫార్మెన్స్ తో అదరగొట్టగా ఐశ్వర్య మీనన్, సానియా ఠాకూర్, అభినవ్ గౌతమ్ లీడ్ రోల్స్ లో నటించారు. ఇంకా స్పై మూవీ కథ విషయానికి వస్తే నేతాజీ సుభాష్ చంద్రబోస్ మరణం వెనుక ఉన్న రహస్యాలను ఆధారంగా మెయిన్ స్లాట్ గా తీసుకుని తెరకెక్కింది ఈ మూవీ. ఇక మూవీ ఫస్ట్ హాఫ్ లో ఓపెనింగ్ సీన్ లో రా హెడ్ క్వార్టర్స్ నుంచి ఒక టాప్ సీక్రెట్స్ ఉన్న భగవాన్ జీ, అదే మన నేతాజీకి సంబంధించిన ఒక సీక్రెట్ ఫైల్ మిస్ అయిందని, అది భారత్ పై దాడి చేయాలనుకుంటున్న మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ కాదీర్ వద్దకు చేరింది. అసలు ఆ ఫైల్ లో ఉన్న సీక్రెట్స్ ఏమిటి, వాటిని ఆ టెర్రరిస్ట్ దుర్వినియోగం చేయకుండా తిరిగి తెచ్చే ప్రయత్నంలో ఒక సీక్రెట్ మిషన్ స్టార్ట్ చేస్తాడు మన హీరో నిఖిల్. మూవీలో నిఖిల్ పేరు జై. అలానే కనిపించకుండా ఏమైపోయాడో తెలియని తన బ్రదర్ ని కూడా జై మూవీలో వెతుకుతూ ఉంటాడు. ఇలా ఒక్కో క్యారెక్టర్ ని రివీల్ చేస్తూ ఫస్ట్ హాఫ్ సాగుతుంది. పర్లేదు, ఫస్ట్ హాఫ్ యావరేజ్ గా నడుస్తుంది. ఇక సెకండ్ హాఫ్ విషయానికి వస్తే హీరో జై ఆ టెర్రరిస్ట్ గ్రూప్ ప్రయత్నాలను ఎలా అడ్డుకున్నాడు, తన అన్నకి ఏమైందో తెలుసుకోగలిగాడు, అలానే ఆ ఫైల్ లో అసలు నేతాజీ సుభాష్ చంద్రబోస్ గురించి అసలు ఏముంది, ఆ విషయాలకి టెర్రరిస్ట్ లీడర్ కాదీర్ కి ఉన్న సంబంధం ఏంటి అనేది తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మూవీ చూడాల్సిందే. ఇక ఈ మూవీ ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చెప్పుకోవాల్సింది హీరో నిఖిల్ సిద్ధార్థ్. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాల్లో తన మార్క్ పర్ఫార్మెన్స్ తో అద్భుతంగా నటించాడు. హీరో రానా గెస్ట్ అపియరెన్స్ కూడా ఈ మూవీకి మరో ప్లస్ పాయింట్. అలానే బీజిఎం అండ్ సాంగ్స్ ఇంకొంచెం బెటర్ గా ఉంటే ఇంకా బాగుండేవి. ఇక స్పై మూవీలో నెగిటివ్స్ గురించి మాట్లాడుకోవాలంటే ముఖ్యంగా స్క్రీన్ ప్లే ఏదో ఫ్లాట్ గా సాగుతున్నట్టు అనిపిస్తుంది. ఇక ఫైట్ సన్నివేశాల్లో ఒక్కసారిగా చేంజ్ అయ్యే లొకేషన్స్ ఆడియన్స్ ను కొద్దిగా కన్ఫ్యూజన్ కు గురి చేస్తాయి. ఇక మూవీలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి గురించి, అతని ప్రిన్సిపల్స్ గురించి టచ్ చేయడం అయితే జరిగింది. అయితే అవి హైలీ సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ గా అయితే మనకేం అనిపించవు. ఓవరాల్ గా ఒక స్పై జానర్ లో మూవీ చూసి ఎంజాయ్ చేయాలనుకునే ప్రేక్షకులు మటుకు ఈ మూవీ ఖచ్చితంగా నచ్చింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో వచ్చిన లైక్ కొట్టండి, షేర్ చేయండి. హ్యావ్ ఎ గ్రేట్ డే.